లోకేష్ అంతే ఇక మారడు ఎందుకోగాని నారా లోకేష్ ను చూస్తూ ఉంటే పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి అకస్మాత్తుగా స్టార్ సూపర్ హీరో అయిపోవాలనుకునే వారస హీరోలు గుర్తొస్తారు నటనలో బేసిక్స్ తెలియకుండానే తెర వచ్చి వేరంగం వేసి ప్రేక్షకుల మెదళ్ళు తినే బ్యాచ్ అనమాట ఆ హీరోలు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు బ్యాక్గ్రౌండ్ కేవలం ఎంట్రీకి ఇంట్రడక్షన్ వరకే మిగతాది మా మెరిటే అని మెరిట్ అంటే ఏమీ లేదు నాలుగు పిచ్చి గెంతులు తిక్క ఫైట్లు అంతకుమించి వాళ్ళకేమీ తెలియదు లోకేష్ బాబు సార్ గారు కూడా వాళ్ళనే ఆదర్శంగా తీసుకున్నాడు లేక చంద్రబాబు దురదృష్టమో ఏమో కానీ లోకేష్ తను ఇప్పటికిప్పుడు ఏపీ రాజకీయ తెరపై వెలిగిపోవాలని అనుకోవడమే తప్ప దానికి కనీస శ్రమ కూడా తీసుకోవడం లేదు అధ్యయనం లేదు తాను లీడర్గా ఎస్టాబ్లిష్ కావడానికి చంద్రబాబు మార్క్ తెలుగుదేశం వారసత్వం చాలు అనే భ్రమలోనే ఉన్నాడు పాపం గతంలో చాలాసార్లు నిరూపించుకున్నాడు ఈ రోజుకు అంతే అప్పుడెప్పుడో తెలుగుదేశం పుట్టకముందే విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను అడ్డుకున్నది తెలుగుదేశమే అంటాడు జనం నవ్వుతారనే సోయ కూడా లేకపాయే వాజ్పేయి హయాంలో అడ్డుకునేది మేమే అంటాడు మరి లోకేష్ బాబు చంద్రబాబు గారు విదేశాలకు వెళ్ళినప్పుడు ఇదే పోస్కో వాళ్ళు ఎందుకు కలిశారు ఏం మాట్లాడారు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో పోస్కో టీం చంద్రబాబును ఎందుకు కలిసింది పోని రెండు వేల పంతొమ్మిదిలో కేంద్రం ఓ ప్రైవేటీకరణ ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు ఈ బాబు లోకేష్ బాబు ఎట్టిపోయారు జగన్ను కలిసినప్పుడు ఎందుకు మాట్లాడలేదు జగన్ దుర్మార్గుడే మోదీ ప్రపంచస్థాయి దుర్మార్గుడే కానీ తమరు తమ బాబుగారు విశాఖ స్టీల్ పై మాట్లాడింది ఎక్కడా ఎప్పుడు నిర్వేదంతో నవ్వుకోవడమే త్రిపుర సీఎం విప్లవ దేవుడికి లోకేశుడికి పెద్ద తేడా ఏమీ కనిపించదు కాకపోతే ఆ దేవుడికి వారసత్వం లేదు ఈ దేవుడికి బ్యాక్గ్రౌండ్ ఉంది కానీ వాడుకోడు తన మామ బాలయ్యలాగే ఏం మాట్లాడతాడో తనకే తెలియదు అప్పట్లో పెద్ది రామారావు అనబడే ఓ పెద్ద మనిషి లోకేశుడికి భాషను ప్రసంగాలు నేర్పించేవాడని విన్నాం చదివాం ఇప్పుడు ఆయన ఆ కొలువులో ఉన్నాడో లేదో తెలియదు కానీ లోకేషుడిలో పరిణతి మాత్రం వేసమెత్తు కూడా కనిపించడం లేదు లోకేషుడి వ్యాఖ్యలు చదివాక ఒక ఆయన వ్యంగ్యంగా ఇలా రాసుకొచ్చాడు నాడు స్వాతంత్ర్య సమరంలో ప్రధాన పాత్ర తెలుగుదేశం ఉప్పు సత్యాగ్రహానికి మద్దతు పలికింది తెలుగుదేశం క్విట్ ఇండియాను జనంలోకి తీసుకెళ్ళింది తెలుగుదేశం కాస్త వ్యంగ్యం ఎక్కువైనా సరే లోకేష్ బాబుకు ఆప్ట్ అనిపించింది తను మారడు జగన్కు అదే ప్రధాన బలం